राष्ट्र अध्यक्ष राष्ट्र अध्यक्ष नरसिंहारा कृषि तो मैं प्रति जिले में वृद्धाश्रम एर्पड़क मैं राष्ट्र संक्षेम अध्यक्ष नरसिंहारा तरफ वारी राष्ट्र संक्षेम मंत्री वारी प्रत्येक कुत्ता ईश्वर गार कृतज्ञता अट्ला मैं जगत्याल जिले में गौरव कलेक्टर गारवि गार अगे मैं आरडीओ माधुरी गार अगे विनोद कुमार गार मन का प्रत्येक केसलों एंदर मन गयोवृत्त के निजा वारी संघ तरफ अभिनंदन जल्दा मैं नामेषन वो स्वीक मैं अभी युनामस वाई अभी प्रत्येक सदेश सैनिक कमांडर ऐसा जिला कार्यवर्गा अट मुक प्रत्येक धन्यवाद चार कार्यक्रम ये कार्यक्रम राष्ट्र कमिटी चपना दाँ जगत्याल जिले प्रधान रियाक्ट वो राष्ट्र कमिटी सूची अन्नी कार्यक्रम मेन सूची का अदाँड कार्यक्रम मुझे तस्कू राष्ट्र स्थाई वे हरि अशोक कुमार गार वारी सभ्युंद हृदयपूर्वक नमस्कार चला सतोष मिम्मल कल असल असोसिएशन अटे मन केवल मिगता असोसिएशन का पेर गुरी पदों गुरी इंपोर्ट केवल वयोधि गौरवप्रद चवर देश में गौरवप्रद जीवन एला इबरका तलेको आत्मस्थर्य उड़ाने मैं असोसिएशन का स्थापित जरिए कुटाल अभिवृद्धि समाज अभिवृद्धि भागस्वाम्य चवर दशो मरी इबने चारा दुरदक अला परस्थित दूर चेयर अला दूर चुस्को अय्याजों कुट पिंद पिल को मिम्मल मेम पेजेसी स्थाई तीस तरह चवर दशो मम्मल गौरवप्रद जीवन जीवन कल चाहिए बाध्यता पिंदर मीदी नौकी चेपा मैं असौ पे मन ये समाज कष्टो ये समाज अभिवृद्धि की गुप्त मन इच्छेमो मैं अला समाज मैं तक को गौरव अवसर अवसर युवत समाज में विविध शक्त आफीना समाज में युवत माटना फस्ट मनमे मेम मी कूलों वयस रीत्या यानी ज्ञान रीत्या यानी अनुभव रीत्या मेमी अभवशी माटन मरने अवसर उपी मैं नौकी चपाल अवसर अंके मन असोसिएशनपे मन हकों का काड़कू मन गौरवा मैं चुस्क मन अंके एपड़े मन संघ शक्ति एमो तपक मिगता मन माट विंटर संघ मन अंदर संघटित काकते इवरू मन माट विन एपड़े मैं असोसिएशन अंत मुझे अस असोसिएशन मुझे स्टेट आल सीनियर सिटिजन असोसिएशन डिसेंबर 11 2016 अंतकंटे मुझे तीसुकुंटे असल मन वयोवृद्धुलकु हक्कुलु उन्नाया अने विषयं चाला मंदिकि तेलियदु तेलुसा अंदरिकी चाला मंदिकि मेधावुलु कानी यूनिवर्सिटी प्रोफेसर्स कानी एंदुकंटे मेमु मीटिंग फस्ट पेट्टिनप्पुडु ओक यूनिवर्सिटी वैस चांसलर रिटायर्ड वैस चांसलर चेप्पाडु నాకుడు ఇంత మంది అంటే ఈ వయోధికులు కూడా హక్కులు ఉన్నాయని చెప్పారు. ఆ హక్కులు హక్కులు కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి. వయోధికులు వాళ్ళు వాళ్ళు ఈ మధ్య వాళ్ళ జీవన యాత్రని సుఖ సంతోషంగా గడపడానికి రాజ్యాంగపరమైన హక్కుల్ని వయోధికులకు ఇచ్చింది. ఆ హక్కులని తప్పకుండా పిల్లలు కానీ సమాజం కానీ ప్రభుత్వం గౌరవించాల్సింది.
చేయాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది అని మనం నొక్కి చెప్పాలి. అందుకే మిత్రులారా, సమస్య వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సమస్యల్ని మనం ఎందుకంటే మన అనుభవం కానీ మనకంటే పెద్ద మేధావులు ఎవరు లేరు సమాజంలో. అయితే ఆర్టీఓ గారు అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అధికారి ఆర్డర్ ఇస్తా ఉన్నారు, ఒక పైసా ఖర్చు లేకుండా. సమయం కూడా అంతా 9 మాసాలలో 90 రోజుల లోపలనే మెయింటెనెన్స్ అధికారి తీర్పును ఇస్తా ఉన్నారు. అంటే మనం కోరుకున్నటువంటి తీర్పు పైసా ఖర్చు లేకుండా మన ఇంటికే వచ్చేసిన ఆర్డర్ కాపీ పంపిస్తా ఉన్నారు. అంత చక్కగా ఉంది చట్టం చేసిన అధికారులు వాళ్ళు పెద్దలు అంత గొప్పగా దీన్ని చట్టాన్ని తయారు చేశారు. మంచి అవకాశం చట్టం కల్పిస్తా ఉంది. అందుకే మీ చట్టం మీద బాగా అవగాహన తెలుసుకోవాలి, చట్టంలో విషయాలు చదువుకోవాలి, చదివి మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. అప్పుడే అది ఏంటంటే ఎప్పుడైతే ఈ చట్టరీతే నేనేమని చెప్తామో తెలుసుకో మనల్ని అవమానపరిచే శక్తులు కానీ వ్యక్తులు కానీ అవమానపడకుండా ఉంటాం. మేము చట్టరీత్యా మేము దాన్ని పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక ట్రిబ్యునల్ అధికారికి మీరు దరఖాస్తు పెడితే ట్రిబ్యునల్ అధికారి పిల్లలు పిలిచి మెయింటెనెన్స్ ఇప్పించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పిల్లల ద్వారా మీరు తల్లిదండ్రులని వేధించవద్దు, తల్లిదండ్రులను ఇబ్బంది చేయొద్దు. నాయనమ్మను అమ్మమ్మను తాతయ్యని మీరు ఇబ్బంది చేయొద్దు. దీనికి ఏంటంటే 18 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తికి బాధ్యతనే. ఒక తాతయ్య ఉన్నాడు, ఆయన పోషణ విషయంలో ఆయన కొడుకే కాకుండా మనుగడు కూడా బాధ్యుడే, మనుగురాలు కూడా బాధ్యుడే. అంత గొప్పగా చట్టం చెప్తా ఉంది. కాబట్టి మన పిల్లలకు అది చెప్పాలి, అయ్యా మమ్మల్ని మీరు మిమ్మల్ని మేము బాగా చూసుకున్నాం, మీరు కూడా మమ్మల్ని మంచిగా చూసుకోవాలని బాధ్యత నైతిక బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మన పిల్లలకు చెప్పి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే మనం కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఏంటంటే పిల్లలకి ముఖ్యంగా యువతకి ఈ విషయాలు చెప్పడానికి తల్లిదండ్రుల పట్ల, తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మల పట్ల మీరు గౌరవంగా మెలగాల్సిన అవసరం ఉంది. దానికి చట్టం కూడా ఉంది. మీరేం తప్పు చేస్తే, నేను అది చేసి లోపాలు చేస్తే చట్టం మనవనికి వేరే వాళ్ళు చేయరు. కాబట్టి సమస్య పరిష్కారం కూడా మన చేతుల్లో ఉంది. ప్రభుత్వం బాధ్యత ఉన్నది, ప్రభుత్వంతో పాటుగా మన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఎట్లయితే మన చిన్నపిల్లలకి మన చిన్నప్పుడు చెప్తాం, మన పిల్లలకి మన బిడ్డలకు కానీ కొడుకులకు కానీ మా కుటుంబం ఎట్లా చెప్తుండేదు, ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా నడుం బిగించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పకపోతే కష్టం, ఇబ్బంది మనకే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ పిల్లల్లో ఒక నైతికమైన ప్రవర్తన, వాళ్ళ నైతిక ప్రవర్తన, వాళ్ళ నైతికతను పెంచి వాళ్ళ ప్రవర్తనలో మార్పులు తీసుకురావాల్సిన దానికి మనవంతు కృషి కూడా మనం చేయాలి. దీనికి ప్రభుత్వం కానీ సమాజం కానీ మీద అందరూ కూడా తోడ్పాటు కల్పించాలని చెప్పేసి ఈ రకంగా ఈ సందర్భంగా ఎలక్షన్స్ జరిగాయి. 11 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మన జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. సో 18 మండలాలకు 18 మంది ఈసీలను ప్లస్ జిల్లా తరఫున 3 లేక 4 తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు జిల్లా తరఫున 3 నామినేషన్సే వచ్చాయి. కాబట్టి ఆ 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అయితే ఈ 18 మండలాలలో ఓన్లీ 3 మండలాలు మాత్రమే నామినేషన్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళు 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. సో మీ నేమ్ పేరు చెప్పుకొని త్రికరణ శుద్ధిగా తెలంగాణ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని మరియు రాష్ట్రంలోని ఇంతటితో ఈ ఎన్నికల కార్యక్రమం ముగిసింది. విజయవంతం భావించినట్టు అందరికీ నా తరఫున కాస్త స్టేట్ తరఫున కొత్తగా ఎన్నికైన వాడికి కంగ్రాచులేషన్స్ అండి. స్టేట్
అశోక్ కుమార్ గారు చాలాతో సత్కరిస్తున్నారు. సంతోషం తెలియని విశ్వనాథం గారు చాలాతో సత్కరిస్తున్నారు. సంతోషంతో చప్పట్లతో అభినందించి చప్పట్లతో సత్కరించాలని చెప్పాను అభినందించండి. రాష్ట్ర అధ్యక్షుల గారితో సన్మానం చేస్తా ఉన్నాం. సన్మాన్ పట్ల గారు తర్వాత తమల రామ్మోహన్ శాపల దంపతులకు మరి రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారి తరఫున మా జిల్లా తరఫున సన్మానం చేస్తా ఉన్నాం. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. తాడూరి గంగ 75 సంవత్సరాలు చేసింది. ఇంకా వివిధ చోట్ల కూడా పనిచేసి పిల్లలను పోషిస్తూ మరి వాళ్ళను విద్యావేత్తలు కూడా నేర్పిస్తా ఉంది. జూనియర్ కళాశాల స్థాయికి నేర్పించిన విధంగా ధర్మనాయక్ లక్ష్మీదేవి మన గురించి మంచి సేవగా తప్పదు. కాలగిరి గంగారెడ్డి కండ్ల గంగా దుకాణం వస్తా వేరే సమస్యను కూడా మనమే పరిష్కరించడం సంప్రదించడం సక్సెస్ అయింది. వచ్చిన బుచ్చిరెడ్డి గారు మెట్పల్లి డివిజన్ అధ్యక్షులు, అక్కడ మున్సిపల్ గారి గారు డి రాఘవాచారి గారు కేసటి ప్రసాద్ గారు ఇప్పుడు ఏసీ మెంబర్గా కూడా గెలిచినట్టు మరి మంచి సేవ సుధాకర్ యాక్చువల్గా సన్మానం జరగడం నిజంగా మనందరికీ ఒక శుభ ప్రభావం ఉండవచ్చు. పనిచేసిండ్రు మరి మంచి సాంస్కృతిక సంఘాలు కూడా స్థాపించు రాకముందు వారు ప్రత్యేక ప్రవచనాలు చెప్పిండ్రు వారు వారికి అర్థం. సేవలు అందిస్తుంది మా సంఘానికి కూడా.